ఏంటి ఇది మెక్కే చెల్లిపోతున్నట్టున్నాడు తాతారా ఏంట్రా కాపర్ పచ్చడి పడరా ఎరా అట్లో పచ్చడి చూద్దంటున్నావా పచ్చళ్ళు అట్లో చూద్దంటున్నావా ఎందులో ఏది నంచుకుంటే ఏంట్రా డబ్బులు ఇస్తున్నాం కదరా ఇచ్చావులే అప్పుడు ఎప్పుడా నీ కూతురు సమతానప్పుడు ఇచ్చావు అది పెళ్ళే కాపురానికి కూడా వెళ్ళిపోయింది తోరు డబ్బులు ఇవ్వలేదు ఇస్తాంలేవో ఊరు రోజులు వెళ్ళిపోతావేంటి నువ్వు ఊరు వదిలి పోవరా నీలాంటి వాళ్ళు పది మంది తగిలితే నేను పోవాలి ఊరు వదిలి అల్లం జల కర్ర ఎక్కువేసి మాజీ పెసరట్ వేసుకో ఏమే పెసరట్ వేసుకో ఏం బాబురా పండగ సీజన్ కదా వ్యాపారం ఎలా ఉంది ఏంటి ఏం చెప్పమంటావరా ఒకప్పుడు పండగ సీజన్ అంటే బిజినెస్ టెరికాటన్ క్లాత్ లాగా స్ట్రాంగ్ గా ఉండేది అవును ఈ రెడీమేడ్ షాపులు వచ్చిన తర్వాత ఏది కొట్టు చీకటి జాకెట్ ముక్కలాగా మరీకైపోయింది సర్లేరా బిజినెస్ అన్నాక ఎత్తు పొలాలు తప్పవు కదా కరెక్టేరా కానీ నా బిజినెస్ పొలంలో తప్ప ఎత్తులోకి వెళ్తలేదా వెళ్తలేరా ఎదవలు కూడా ఏదో టైం వస్తుందని బెమ్మం గారు ఎప్పుడో చెప్పారు కదా ఇడ్లీ రేగులు నాలుగే ఉన్నాయి ఐదో తేది శత్రువుని చండాడే ధీరుడు శతృవంశ యోధుడు కాల భైరవ రామ్ చరణ్ తేజ్ అనుకున్నావా స్కూల్ కు రెడీ అవటం మానేసి ఇక్కడ మగదేర ఆటలాడుతున్నావా ఇవో అది కాదు ఎప్పుడైనా ఇట్లే దగ్గర తీసుకొచ్చి మగదేర యుగదేర ఆటలాడేవనుకో చెట్టి ఇప్పేసి ఏడేడు పెనం మీద కూర్చోబెట్టేస్తారు అంతే అబ్బా ఈ రోజు కూడా పాలేనా బూస్ట్ కొనమని ఎప్పటి నుంచి అడుగుతున్నానమ్మా అడుగుతావురా ఎందుకు అడుగు నువ్వు అడిగినవన్నీ కొనివ్వడానికి మీ నాన్న నేను జిల్లా కలెక్టర్ కాదురా పోస్ట్ మాస్టర్ అయినా వాటన్నిటికన్నా పాలే మంచివిరా ఏం కాదు టీవీలో సచిన్ ని చూడు బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని చెప్తాడు అవర్ ఎనర్జీ ఆ సచిన్ ఏం పోయిందిరా డబ్బులు తీసుకుని ఏమైనా చెప్తాడు ఆయన బూస్ట్ తాగిన వాళ్ళందరూ సచిన్ టెండూల్కర్లు లక్ష దోగిన వాళ్ళందరూ ఐశ్వర్యరాయలు అయిపోతే మీ అమ్మ ఇప్పుడు ఐశ్వర్యరాయ అయిపోయింది నేనే ఐశ్వర్యరాయన్ అయితే మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకునేదాన్ని వెళ్ళి అభిషేక్ బచ్చన్ ని పెళ్లి చేసుకునేదాన్ని విశ్వనాథం గారు వస్తున్నానండి కార్డు ముక్కోట ఇవ్వండి స్వామి నీ దయతో మా నానిచ్చిన 10 ఎకరాల్ని 100 ఎకరాలు చేశాను ఇంకొంచెం దయ చూపించి ఆ 100 ఎకరాలు 1000 ఎకరాలు చేసావనుకో ఎకరానికి 1000 చొప్పున 100,000 రూపాయలు నీ ఉండిలో వేసేస్తాను నానా ఎకరానికి 1000 చెప్పినా 100,000 రూపాయలు కాదు 10 లక్షలు అవుతుంది 10 లక్షలా లెక్కేసుకోకుండా ముక్కీసానరా బాగా అయింది దేవుడితో బేరాలాడితే ఇలాగే ఉంటుంది అయినా 100 ఎకరాలు చాలవా ఓ స్పీచ్ మొహమా ఈ లోకంలో మనిషి ఇక చాలు అనుకోనిది ఒకటి ఉంది అదే ఆస్తి ఎవడన్న గుండి మీద చేసుకుని చెప్పమను నాకున్నది నాకు చాలు ఇక సంపాదించును అని చెప్పరు చెప్పలేరు అందరూ మీకులాగే ఉంటారు మరి ఉన్నదంతా సంతృప్తి చెందేవాళ్ళు లేరు తలపాక చుట్టుకోవడం చేతగాక తలంకర అన్నారంటే ఎనకడకొకడు సంపాదించడం చేతగానోళ్ళే సంతృప్తి చెందావు అంటారు అయినా మీతో వాదించడం నాది బుద్ధి తక్కువ రారా పండు పాలు అవుదు గాని పోండి పోండి భద్రం గారు భద్రం గారు ఎక్కడున్నారని బాబు ఎక్కడున్నానా డ్రమ్ లోపల ఉన్నారేటండి బాబు ఏం లేదురా డ్రమ్ముకి సిల్లు పడింది మరి కారు పెట్టాలంటే ఎక్కడ సిల్లు పడిందో చూడాలి కదా అందుకే సామాన్ అంతా తెచ్చేసానండి తెచ్చేసావా ఎందుకు తెచ్చేసావు మీ ఇంట్లోనే ఉంచేసుకోలేకపోయావు లేకపోతే ఎట్లా తీసుకెళ్లిన సామాన్లు తీసుకురా వేటే అన్ని కరెక్ట్ గా ఉన్నాయా ఉన్నాయండి ఒక చెంచా పోయింది ఒక చెంచా పోయిందా అలాగా అయితే 10 రూపాయలు ఇచ్చే ఒక చెంచా కదండి ఒక్కటేనా
నేను పీకింది ఒక్క గంటకే కదరా, ఒక్కటిగానే నిప్పడుతుంది కదండి. మరి ఒక చెంచా అయినా చెంచాయే కదరా. నేను ప్రతిదీ భద్రంగా చూసుకుంటానని మా నాన్న నాకు భద్రం అని పేరు పెట్టాడు. అర్థమైందా? అంచేత ఓ 10 రూపాయలు ఇచ్చే తల్లి తల్లి. ఈ డబ్బులు తీసుకెళ్ళి అమ్మకి ఇచ్చే. స్కూల్ టైం అవుతుంటే ఏవో పిచ్చి బొమ్మలు కట్ చేస్తూ కూర్చున్నావేమిట్రా? పిచ్చి బొమ్మలు కావు, ప్రభాస్ బొమ్మలు. ఏవో బొమ్మలే, త్వరగా రెడీ అవ్వు. అమ్మా అమ్మా, నాన్న డబ్బులు ఇమ్మన్నాడే. ఎలా సూరి, తగ చదివేస్తున్నారండి? కొన్ని ప్రశ్నలు రాలేదురా. నీకు అన్ని వచ్చేసినాయంట్రా? నాకు అన్ని ప్రశ్నలు వచ్చాయరా, కానీ ఆన్సర్లు మాత్రం రాలేదు. మరి పరీక్షలు వస్తారు? నా చదువుల తల్లి పార్వతి ఉండగా నాకేం భయం లేదు. చదువుల తల్లి పార్వతి కాదు, సరస్వతి కదా. ఆ ముక్క నాకు కూడా తెలుసురా. నేను చెప్పింది ఈ చదువుల తల్లి సరస్వతి గురించి కాదు, ఆ చదువుల తల్లి పార్వతి గురించి. రే ఇది పట్టుకోరా, ఇప్పుడు చూడు. హాయ్ పరు. ఎక్కిట్టు, నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను పారు తారు అని పిలవద్దని? సరే సరే కోపడు. తాత చదివావా? లేదు. లేదా? ఎందుకే? రాత్రంతా మా ఇంట్లో కరెంట్ లేదు. కరెంట్ లేదా? కరెంట్ లేకపోతే చదువువా? గౌతి పట్టుకొని చదవాలి. అది లేకపోతే టార్చ్ పట్టుకొని చదవాలి. అసలు చదువుకోకపోతే ఎలా? నిన్ను నమ్ముకుని ఒకడు ఉన్నాడు, వాడు నమ్ముకుని చాలా మంది ఉన్నారు. నువ్వు రాస్తేనే వాళ్ళు రాస్తారని నీకు గుర్తుండాలి కదా. ఇదిగో చూడు, ఈ లోకంలో నాకు చూడడానికి నచ్చేవి రెండే రెండు. ఒక్కటి మగతిరా సినిమా, ఇంకోటి నువ్వు రాసిన పేపర్. ఆ రెండో దాన్ని చూడకుండా చేసావంటే నువ్వేమంత ఫీల్ అవ్వక్కర్లేదు. రాత్రి చదవపోయినా ఇంతకుముందు చదివింది గుర్తుందిలే. ఆ ముక్క ముందే చెప్పొచ్చు కదా. అలా చూపించమని అడుక్కోపోతే చదువుకోవచ్చు కదా. తెలివితక్కువాడు చదువుతాడు, తెలివైన వాడు కాపీ కొడతాడు. నా దారి కాపీ కొట్టే దారి. పేపర్ చూపించే. ఎగ్జామ్ రాయ్. ఏయ్ అది క్వశ్చన్ పేపర్ రా. సారీ సిస్టర్. ఏయ్ పారు. ఏంటి పేపర్? పేపర్ పారు. ఎగ్జామ్స్ అయిపోయాయి, ఈ రోజు నుంచి సెలవు. ఒరే ఇరిగా ఆగరా. ఏంటి? మన ప్రెసిడెంట్ గారితో చెప్పి పావుల వడ్డీకి రుణాలు ఇప్పించొచ్చు కదా. ఎందుకు? 2 రూపాయలు తిప్పించుకోలేదుగా. ఆయన మన ప్రెసిడెంట్ గారు సెకండ్ హెడ్ పేరు సీతయ్య. ఎవడు మాట ఎండో. ఒరే ఎర్రబాబు, మన ప్రెసిడెంట్ గారు ఏంటరా ఇంకా బయటకు రావడం లేదు? వస్తారా? ఆయనకి బోల్డ్ అని పనులు. లోపల కాల్ రెండు సాపుకొని ఖాళీ కూర్చుని అనుకున్నావు ఏంటి? ఏమండి కాఫీ? ఏమే, నువ్వు చాలా తెలివైందని అనుకుంటా కదా. అవును. ప్రపంచంలో మనిషికి ఆనందాన్ని ఇచ్చే రెండు విషయాలు చెప్పు. తినడం, పడుకోవడం. కాదు, దురదొత్తే గోకోవడం, ఇలా కోడేకితో చెవిలో తిరేట్టుకోవడం. ఇలాంటివి బానే చెప్తారు గానీ ఇదిగోండి. అక్కడిగేసి అయ్యాక వీరువల పెట్టు. ఏమండి మీకోసం బయట చాలా మంది జనాలు ఎయిటింగ్. ఎయిట్స్ ఏనిరా, అలా ఎయిట్స్ వేస్తేనే జనాల్లో మన ఎయిట్ పెరుగుద్ది. ఏటి అలా చూస్తున్నా, పాలిటిక్స్ లో ఎవడ ఎయిట్ ఆడే పెంచుకోవాలి, పక్కడొచ్చి పెంచడం. రే ప్రెసిడెంట్ గారు మినిస్టర్ గారితో మాట్లాడనని చెప్పు. వెళ్ళు. అలాగేనండి. ఏమండి మినిస్టర్ గారితో అనడం కన్నా అమెరికా ప్రెసిడెంట్ తో మాట్లాడుతున్నారంటే ఇంకా వేడి పెరుగుతుందేమో కదండి. నీకు తెలియకపోయినా గానీ జనానికి తెలిసే నాకు ఇంగ్లీష్ రాదని. కోడి ఇల్లు ఎక్కువసిందంటే నమ్ముతారు గాని తాడెక్కువసిందంటే నమ్మరే. నమస్కారం. నమస్కారం. మినిస్టర్ గారితో మాట్లాడలేక కొంచెం లేట్ అయింది, ఏమో అనుకోద్దు. ఏంటి ఇలా వచ్చారు? ఇంద్రమ్మిళ్ళు చాలాయని అంట కదండి. ఇల్లు శాంక్షన్ అయినాయి కానీ నిధులు శాంక్షన్ అవ్వలేదు. ఎరాబులు మీ బామ్మర్తి ఒంట్లో పోలేదంట. అది సారా యాదటండి. అతిగా సారా తాగితే అలాంటి జబ్బులు వస్తాయి. సారా మానేమని చెప్పు. ఏంటి హెడ్ మాస్టర్ తెలుగు మాస్టర్ కలిసి వచ్చారు? ఇద్దరికి ట్రాన్స్ఫర్ అయింది కదండి, వెళ్లే ముందు మిమ్మల్ని ఒకసారి కలిసి వెళ్దామని. మీకు ట్రాన్స్ఫర్ అవ్వలేదు, నేనే చేయించాను. మీరు చేయించారా? దేనికండి? ఈ ఊరిని తిట్టినందుకు. దేన్నైనా సహిస్తాను కానీ
మా ఊరిని తిడితే ఊరుకోను, ఇంకెప్పుడు ఇలాంటి ఫోన్లు చేయకండి, బయలుదేరండి. ఇక్కడ ఆపు. ఏంటండి ఇక్కడ దిగారు? మీరు వెళ్ళండి, నేను నడుచుకుంటూ వస్తాను. నడిచి రావడం దేనికండి? ఈ పల్లెటూరులో పంట పొలాలు, పిల్ల కాలువలు, ఎగిరే పిట్టలు, లేగదూడలు, గంతులు చూసి చాలా కాలమైంది. అవన్నీ చూసుకుంటూ వస్తాను, మీరు వెళ్ళండి. పల్లెకు పోతాం, పాఠాలు చెబుతాం, చెల్ల చెల్ల. ఆహా, ఏం ప్రకృతి, ఏం ప్రకృతి, ఏం గాలి! పచ్చని చెట్టు కొమ్ములు, కొమ్ములు పిల్ల కాలువలు. అరే ఆగరా నువ్వు, మేము కొంచెం ఆడుకొని వస్తాం. నా జన్మ భూమి ఎంత అందమైన దేశము. ఉన్నాడా పోయాడా? బాల్ తన్నింది. నేనేనండి, గట్టి తగిలిందా అండి? అదేమన్నా తగలకపోవడానికి టేబుల్ టెన్నిస్ బాలా? ఫుట్బాల్ తగిలింది. అయినా బుద్ధి తక్కువ ఎదవలారా, రోడ్డు పక్కన ఆటలేంటరా ఫుట్బాల్? సారీ అండి, చూసుకోలేదు. సారీ అంటే సరిపోద్దా? నాది ఎక్సర్సైజ్ బాడీ కాబట్టి తట్టుకుంది. అదే ఏ పక్క ప్రాణం అయితే చచ్చేవాడు. యూస్లెస్ ఫెలాస్. పొరపాటు అయిపోయిందని చెప్తున్నాం కదండి. చేసిందంతా చేసి సారీ అంటావేట్రా? అసలు మిమ్మల్ని కాదురా, మిమ్మల్ని కడి రోడ్డు మీద వదిలేసిన మీ అమ్మని బాబుని అనాలి. మమ్మల్ని ఏమన్నాడు? కానీ మా అమ్మ నాన్నల్ని ఏమైనా అన్నావో? ఏం చేస్తావురా? ఏం ఇప్పుడు అర్థమైందా మేమేంటో? మాతో పెట్టుకోకు, ఇలా అయిపోతాం. ఊళ్ళో విషయాలేంటి? మన కుమరీజులో సుబ్బుగాడు ఉన్నాడు కదండి, ఆడ పిల్లం పక్కన వెంకటగారితో లేచిపోయిందండి. మరి ఆ సుబ్బుగాడు వెంకటరావు పేడంతో అయిపోతున్నాడా? అయ్యి బాబే, అంత కరెక్ట్ గా ఎలా చెప్పారండి? ఇలాంటి ఎన్ని చూడలేదురా. ఈడేవాడురా నూతుల్లో మట్టి తీసి వాళ్ళు అన్నాడు. ఒకసారి ఎలా వీలు? ఇదిగో నిన్నే నన్నా, నిన్నే మా ప్రెసిడెంట్ గారు పిలుస్తున్నారా? ఏంటి పిలిచారు? మా నూతులో మట్టి తీయాలయా. ఎప్పుడు తీస్తా? నూతులో మట్టి తీయాలా? అవును, లేకపోతే చెర్లో తీస్తా. దేంట్లో నువ్వు తీను? అసలు నేను ఎవరో తెలుసా నీకు? ఎవరో ఊరికి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్. హెడ్ మాస్టర్? హెడ్ ఉండి మాడుతున్నావు, మాకు హెడ్ లేదని మాడుతున్నావు. నువ్వు నీ అవతారం. నేను చెప్పేది లేదో, బాల్ తగిలి గోతులో పడిపోయా. బాల్ తగిలి గోతులో పడ్డావా? అయితే బ్యాట్ తగిలితే గోదట్లో పడిపోదు అనమాట. ఏమండి నిజంగా హెడ్ మాస్టర్ ఏమండి? కరెక్టేరా, నూతుల్లో మట్టి తీసేవాడు అయితే ఇంత ఇంగ్లీష్ మాట్లాడు కదా. సారీ హెడ్ మాస్టర్, మీ అవతారం చూసి నూతుల్లో మట్టి తీసి ఎదవనుకున్నాను. వెళ్ళి కడుక్కోండి. కడుక్కున్న అలాగే ఉంటాడు. సెలవుల తర్వాత స్కూల్కి రావాలంటే చాలా బాధగా ఉంటుంది. మరింత బాధగా ఉంటే ఎందుకు వచ్చావు? పోనీ రోజు మానైపోయావా? అది కూడా ట్రై చేశాను రా, కానీ మా నాన్న హోటల్ లో ఉండమన్నాడు. దానికంటే స్కూలే బెటర్ అని బయలుదేరి ఇక్కడ వచ్చేసాను. కనీసం ఇక్కడ నిద్రపోవచ్చు కదా. రే, ఈరోజు స్కూల్ కి కొత్త హెడ్ మాస్టర్ వచ్చాడంట, ఆయన బాగా స్ట్రిక్ట్ అండి. రే ఇక్కడ్రా. ఏంట్రా అది? చూడండి రా, అదిగో ఎవర్రా ఈ కొత్త అమ్మాయి, భలేగుంది. అవునరా, మిత్రవింద కంటే చాలా బాగుంది. 9th క్లాస్ రూమ్. థ్యాంక్స్. కొత్తగా జాయిన్ అయ్యావా? అవును. నీ పేరేంటి? గాయత్రి. నా పేరు శ్రీను. చంటి, ఊరు కొత్తగా వచ్చారా? అవును, మా నాన్నగారికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. మీ నాన్నగారు ఏం చేస్తారు? ఈ స్కూల్ కి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్. డియర్ స్టూడెంట్స్, నా పేరు నారదముని. మీకు కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ ని, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బడికి పంపించేది బుద్ధిగా చదువుకోవడానికి. విద్య వల్ల వినయం, వినయం వల్ల వ్యక్తిత్వం, వ్యక్తిత్వం వల్ల ధర్మం, ధర్మం వల్ల ధనం, ధనం వల్ల సుఖం వరుసగా లభిస్తాయి. కాబట్టి బుద్ధిగా చదువుకోండి. కాదని అలర్ట్ చేస్తే నేను మాట్లాడను, నా బెత్తం మాట్లాడుతా. అర్థమైందా? రే, హెడ్ మాస్టర్ కనుక మనల్ని చూసాడనుకో, మన తాట ఒలిచేస్తాడ్రా. స్కూల్ ఎక్కొట్టి బయటికి వెళ్ళిపోదామా? రే, ఎన్ని రోజులు నీ ఎక్కొడతాం, అంతదాకా రాని, చూసుకుంటాం. మీ దొంగ నమస్కారాలు నాకు. ఆ దేవుడు చాలా దయామయుడు రా. మీ మీద పగ తీర్చుకోవడానికి ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంటే సరిగ్గా ఎక్కడ దొరికారు.
సారీ సార్, మీరు హెడ్ మాస్టర్ అని తెలియక. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుద్ది, నీరు తడుపుద్ది. ఈ నారదముని అంతే, వెనక్కి తిరగండిరా. ధర్మానికి ధర్మరాజులాగా, న్యాయానికి నారదముని అని మాస్టర్ మాట్లాడుకుంటుంటే విన్నా. మీరే మాకు న్యాయం చెప్పండి. అడగండిరా, చెప్తాను సార్. స్కూల్ బయట జరిగిన దానికి స్కూల్లో పగ తీసుకోవాలనుకోవడం న్యాయమా సార్? బయట చేసిన తప్పుకి హెడ్ మాస్టర్ గా ఇక్కడ శిక్షించాలనుకోవడం న్యాయమా? మీరే చెప్పండి. బయట చేసిన తప్పుకి ఇక్కడ శిక్షించనరా, ఇక్కడ చేసిన తప్పుకి ఇక్కడ శిక్షిస్తా. మీరు ఏ క్లాసు? ఓహో, మాస్టారు మీరు నైన్త్ క్లాస్ కదా? వీళ్ళ ప్రోగ్రెస్ కార్డ్స్ ఉన్నాయా? ఇలా ఇవ్వండి ఒకసారి. రై రండిరా, రండి కిందకి రండి. హాఫ్ ఇయర్లీలో మీ అందరికి మార్కులు తక్కువ వచ్చినాయి, అందుకు మిమ్మల్ని కొడతాను. వెనక్కి తిరగండి సార్. మీరే మాకు ధర్మం చెప్పండి సార్. ఇప్పుడే కదరా న్యాయం చెప్పాను. అందుకే సార్ ధర్మం చెప్పండి. ఏం ధర్మమో అడగరా? మీరు హెడ్ మాస్టర్ గా ఉన్నప్పుడు మాకు ఎగ్జామ్ పెట్టారా? పెట్టలేదు. లేదు కదా, మరి మీరు పెట్టిన ఎగ్జామ్ కి మీరు పనిష్మెంట్ ఇవ్వడం ఏం ధర్మం సార్? అయితే ఒక పని చేద్దాం, నేనే మీకు రేపు ఇంగ్లీష్ లో ఎగ్జామ్ పెట్టి అప్పుడు మిమ్మల్ని కొడతాను. ఎలా ఉంది ఐడియా సార్? ఆ ఇంగ్లీష్ కాస్త తెలుగులో పెడితే. షట్ అప్! ఇంగ్లీష్ తెలుగులో ఎలా పెడతారా? ఎదవ ఇంగ్లీష్ లోనే పెడతారు. సబ్జెక్ట్ ఏంటో తెలుసా? ఏంటి సార్? బానిష్ ఆఫ్ చైల్డ్ లేబర్. బానిష్ ఆఫ్ చైల్డ్ లేబర్. బానిష్ ఆఫ్ చైల్డ్ లేబర్. ఏ రాదా? మీకు రాదని నాకు తెలుసురా, అందుకే అది పెడుతున్నాను రా. వెళ్ళండి రా, వెళ్ళండి. వేదవాళ్ళారా, ఏదవాళ్ళారండి. చదవలేక చచ్చిపోతున్నావు అమ్మా. చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టు. మీ నాన్న ఏడేడి బజ్జీలు ఎత్తాడు, ఎల్లి తినిపో. అబ్బాబాబా, ఎప్పుడు చూసినా నాన్న వేసే బజ్జీలు, నువ్వు వేసే అట్లు తప్ప వేరేం పెట్టమా నాకు. అయ్యో మర్చిపోయాను రా, రమణ తేలు పంచిపెట్టిన సారుంది, ఎల్లి తినిపో. ఇంత లేట్ గా చెప్పేది? ఇక్కడ ఉందా? అరే పంచదార చిలక.